హాయ్ అండి, ఈరోజు మనం తయారు చేసుకునే ఐటెం కలబంద హల్వా. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే ఈ కలబంద తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన కడుపులో ఉండే అల్సర్లు కానీ, చిన్న చిన్న కంతులు కానీ, కడుపులో ఉండే ఇన్ఫెక్షన్లు కానీ, అలాగే ఆడపిల్లలకు వచ్చే గర్భసంచులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, వెయిట్, ఈ బాడీ ఎక్కువ వెయిట్ ఉండడం కానీ, ఎన్నటి నుంచి మనకు విముక్తి కలిగించేది కలబంద. అలాగే ఈ కలబందను మనం ఒక్కసారి క్లీన్ చేసుకుని ఇలా సైడ్లు ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న కలబందని పైభాగం అంతా ఏదో ఒక పక్క లేయర్ని, గ్రీన్గా ఉండే లేయర్ని చాక్తో కానీ చేత్తో కానీ తొలగించాలి. ఇలా తొలగించుకున్న కానీ మనం వైట్గా వచ్చే జెల్ మాత్రం గ్రీన్ రాకుండా జాగ్రత్త పడుతూ ముక్కలు తీసుకోవాలండి. మొత్తం ముక్కలు తీసుకున్న తర్వాత ఒక్కసారి ఎక్కడైనా గ్రీన్ వస్తే దాన్ని క్లీన్గా తీసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న కలబంద మొత్తం ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో వాటర్ పోసి కలిపి ఒక జాలి లాంటి గిన్నెలో వేసి, మనకి జెల్ అనేది బాగా ఎక్కువ వస్తుంది కదండి ఓపెన్ చేసేసరికి, కొంత పైభాగం రిలీజ్ అయిన జెల్ అంతా పోయే వరకు వాటర్ పోసి ఒక రెండు సార్లు కడిగి పెట్టుకుంటే ఇలా నీట్గా వచ్చే కలబంద మనకు రెడీ అవుతుందండి. నేను రెండు గిన్నెలు కలబంద తీసుకున్నాను. దీనికి సగభాగం మాత్రం అంటే ఒక గిన్నె బెల్లం వేసాను. దీనికి టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు, అలాగే ఒక నిమ్మకాయ చెక్క. గ్యాస్ పైన బాణలు పెట్టి బాణల్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసానండి. ఈ నెయ్యి నేను ఏంటంటే ఆవు నెయ్యి మాత్రం వేస్తున్నాను. అంటే ఇది ఒక చాలా అమృతం లాంటి ఒక ఔషధ గుణాలున్న కలబంద కాబట్టి దానికి సమానమైన ఆవు నెయ్యి వాడడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇలా నేను నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు వేసి దోరగా వేయించి తీసాను. అందులో ఇంకా కాస్తనే ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసి దానిలో మనం తీసి రెడీ చేసి పెట్టుకున్న కలబంద, రెండు కప్పులు కలబంద వేసానండి. వేసి దీన్ని బాగా వేపాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు వేపాలండి. అలా వేపేసరికి ఏమవుతుందంటే ఇందులో వచ్చే వాటర్ అంతా చాలా వరకు ఇంకిపోతుంది. అప్పుడు ఇలా ఒక కొంచెం నిమ్మరసం, ఒక చిన్న స్పూన్ నిమ్మరసం వేస్తే దీని నుంచి వచ్చే పసర వాసన లాంటిది రాకుండా ఉండడానికి ఉపయోగపడే కొంచెం నిమ్మరసం వేసాను. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి దీన్ని ఇంకొక 10 నిమిషాలు బాగా వేపాలి. ఇలా వేపితే చాలా వరకు వాటర్ అంతా ఇంకిపోయింది మనకి, వాటర్ లేకుండా ఉన్నదాన్ని. ఇలా ఒక్కసారి మనం చేతితో టచ్ చేసి నోట్లో పెట్టుకుని చూస్తే దీన్ని చేదు లేదు అంటే మనకి స్వీట్ వేయడానికి రెడీ అయిపోయినట్టేనండి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసి ఒకసారి బాగా కలపాలి. ఇది వేగుతుంటే చూడండి మనం వేసిన ఆయిల్ ఇందులో బయటికి కనిపిస్తూనే ఉంటుంది కలబందలో. ఇలా మనం బెల్లం వేసి బాగా కలుపుతూ ఉంటే ఇది ఒక మళ్ళీ ఒక హై ఫ్లేమ్లోనే ఒక 10-15 నిమిషాలు పైన ఉడుకుతుందండి. అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ, నేను చేసినట్టు 2 కప్పులు అయితే 20 నిమిషాలు పడుతుందండి ఉడకడానికి. ఇది దగ్గరికి వచ్చేసినప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసి ఒక్కసారి మళ్ళీ కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. కలుపుతూ ఉంటే ఒక 2 నిమిషాల్లో అలా దగ్గరికి వచ్చేస్తుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉండే కలబంద హల్వా రెడీ అయిందండి. ఇది తినడం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మనం ఎన్నో వ్యాధుల నుంచి విముక్తి కలగాలంటే ఒక్కసారి ఈ కలబంద హల్వా తినాలి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.